సార్ నేను లొకేషన్కి వచ్చాను, మీరు ఎక్కడున్నారు? టూ మినిట్స్ నా వస్తున్నా. ఓకే సార్. తను ఏదో ఒక రోజు కాల్ చేస్తుందని తెలుసు, అందుకే తన నంబర్ ఇంకా డిలీట్ చేయకుండా ఉన్నాను. హాయ్ సూర్య. హాయ్. నేను ఒకసారి మీట్ అవ్వాలి, కలుదామా ఇఫ్ యూ ఫ్రీ టుమారో? ఎప్పుడో బ్రేకప్ అయ్యి విడిపోయిన అమ్మాయి సడన్ గా కాల్ చేసి మీట్ అవ్వాలి అంటే అబ్బాయిలా ఇంకేం చెప్పగలం. షూర్. ఎక్కడ? బయట ఎక్కడ వద్దు, వై డోంట్ యు మీట్ అప్ ఇన్ మై హోమ్. ఓకే, బట్ ఎందుకు సడన్ గా? చెప్తాను, నువ్వు రా సూర్య. వచ్చేస్తాను. అస్సలు ఏం జరిగినట్టే వచ్చేది, రమ్మంది వెళ్ళాను, ఏం చెప్తుందో అని అనిపించింది. చూసిన ఫస్ట్ టైం చూసిన ఫీలింగ్, ఎందుకో బ్రేకప్ అయిన తర్వాత నీ మీద ఉన్న ప్రేమ ఇంకా పెరిగిందనుకుంటా. పా, ఇట్స్ బీన్ సో మెనీ డేస్ కదా. 2 years 3 months 28 days. అవును. సో ఎలా ఉన్నావు సూర్య? హౌస్ యువర్ లైఫ్? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళాక ఎలా ఉంటానో నీకు తెలియదా? ఐఎమ్ గుడ్. నువ్వు ఎలా ఉన్నావు? Yeah, I'm fine. Actually, I'm better now. ఇంట్లో ఎవరు లేరా? అమ్మ నాన్న షాపింగ్కి వెళ్ళారు, ఇంకా కొద్దిసేపట్లో వచ్చేస్తారు. ఓకే, ఏంటి సారీ కట్టావు? హో, ఇదా, ఐ హ్యావ్ టు లీవ్ ఇన్ హాఫ్ అన్ అవర్, సో అందుకే. ఓ, ఓకే. అయితే నువ్వు నాకు ఇచ్చే టైం కేవలం ఒక హాఫ్ అన్ అవర్ కదా. కాఫీ? నువ్వు రావు అనుకున్నా సూర్య. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏంటి సూర్య సైలెంట్గా ఉన్నావు? సూర్య, ఎందుకు పిలిచాను అడగవా సూర్య? మాటి మాటికి సూర్య సూర్య అని పిలిచి చంపకే, చెప్పు కవి. నా లైఫ్లోని అన్ని అప్స్ అండ్ డౌన్స్లోనూ నువ్వు నాతో ఉన్నావు. సో ఈ విషయం మన ఫ్రెండ్స్ ద్వారా తెలిసినప్పుడు నేను మోసం చేశానని ఫీల్ అవ్వకూడదు. అందుకే నిన్ను డైరెక్ట్గా మీట్ అయ్యి నేనే చెప్దామని పిలిచా. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది సూర్య.
నెక్స్ట్ మంత్ 15th మ్యారేజ్. సో ఇందుకే నిన్ను పిలిచాను. యాక్చువల్లీ ఇది ఫోన్లో అయినా చెప్పొచ్చు, కానీ ఐ వాంట్ టు మీట్ యూ ఫర్ ద లాస్ట్ టైం అండ్ నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. నన్ను ఒంటరి చేసి ఉంటాలే నీ తోడే నేను, మదిలోన ఈ అలజడి ఏంటో భారంగా నేనుంటున్నాను. నా ఈ జీవితం అది నీకేలే సొంతం, నీ గుండెల్లో నా ప్రేమకు చోటివ్వు చాలు. నిన్ను చూస్తేనే చాలే మనసంతా ఏదో హాయే, మంచిల్లేనే కరిగే నా గుండెల్లో ఈ బాధే. ఇది కలయో నిజమో నమ్మలేని ఈ మాయే, గుండెల్లో నా మెదిలే నీ నవ్వే నా సర్వం. నా ఊళ్ళో నువ్వే, నా ధ్యాసంతా నీదే, నా మదిలో నీ చోటే, నన్ను చేర మరువదే. జ్ఞాపకం నువ్వుంటే చాలే నాకి జీవితం, సూర్యుడే కురిపించే చిరు జల్లులై మనసంతా మురిసే ఓ కావ్యమై. నీ గుండె కౌగిల్లో నా ప్రేమ, నా మదిలో తుల్లో నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇంకేం చెప్పాలి? నీ మీద ఉన్న ప్రేమ తప్ప చెప్పడానికి ఇంకేముంది? ఏమైనా చెప్పాలనుకుంటే దిస్ ఇస్ ద టైం. పెళ్ళయ్యాక ఐల్ బి మూవింగ్ టు యుఎస్. ఏంటి సూర్య, ఏం మాట్లాడడం లేదు? లేదు, నాకు అర్థం కాదు. ఏదైనా ఉంటే చెప్పు చెప్పు అంటున్నా, ఏం చెప్పాలి కవి? అదే నువ్వు అంత ప్రిపేర్డ్గా వచ్చావుగా. నువ్వు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకు అని కాళ్ళ మీద పడమంటావా? నువ్వు నన్ను వదిలేసావే, అప్పుడు నాకు ఎలా అనిపించింది తెలుసా? ఒక గుడ్డోని నడు రోడ్ మీద వదిలేస్తే ఎలా ఉంటుంది? లైఫ్లో నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు, దేని మీద ఇంట్రెస్ట్ రాదు, ఆకలేదు, రాత్రుల్లో సరిగా నిద్ర పట్టేది కాదు. నిన్ను నా మైండ్లో నుండి తీసేసా అనుకున్న కవి, కానీ అప్పుడప్పుడు నువ్వు నా సబ్కాన్షియస్ మైండ్లో నుంచి వచ్చి వెళ్తుంటావు. తర్వాత తెలిసింది దాని డిప్రెషన్ అంటారని. దాంట్లో నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా బయటికి రావడానికి ట్రై చేస్తున్నా. ఏనా ఇదంతా నీకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇదంతా చెప్తేనే నీకు అర్థమవుతుందంటే అటువంటి ప్రేమే నాకు అక్కర్లేదు. ఏమైంది సూర్య? ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పేయి. దిస్ ఇస్ ద టైం. పెళ్ళయ్యాక ఐల్ బి మూవింగ్ టు యుఎస్. కంగ్రాచులేషన్స్ కావ్య.
కలయో నిజమో నమ్మలేని ఈ మాయే గుండెల్లో నా మెదిలే నీ నవ్వే నా సర్వం నా ఊహల్లో నువ్వే నా ధ్యాసంతా నీదే నా మదిలో నీ చోటే నన్ను చేర మరువదే మనం బ్రతికుండగానే ఎందుకొకరి లైఫ్లో మెమరీగా ఉండిపోతామో తెలుసా? ఎందుకంటే మనం చనిపోతామని తెలిసే బ్రతికేస్తాం, విడిపోతామని తెలియకుండానే ప్రేమిస్తాం. దీన్ని ఎవరం మార్చలేము.